క్రైస్తవుడు కూడా గుడ్డితనంతో దేవుడంటే ఏంటో ఎరిగిన వారు కూడా ఈ రోజున మత్తులై మాందులై ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ప్రపంచం మీద పెట్టి రేగిపోతున్నాయి. ఓ క్రైస్తవుడా, ఈ వాక్యం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, నీ వంతు బాధ్యత నువ్వు నిర్వహించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్నిటికన్నా విలువైనదండి. ప్రార్థన చాలా బలమైనదండి. ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాల మందు మొరపెట్టుము, నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్పాడు. కానీ ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు? ఎంతమంది వారి యొక్క స్వశక్తి మీదే ఆధారపడుతున్నారు అనేది ఒక్కసారి మీరు జ్ఞానం చొప్పున ఆలోచించాలండి. దేవుని మీద ఆధారపడాలండి. ఏ సమయంలో ఏమి సంభవించినో తెలియదు, ఏ విపత్తు వచ్చిందో తెలియదు, ఎలా నీ ప్రాణం పోతుందో తెలియదు. కాబట్టి ఓ క్రైస్తవుడు, ఒక్కసారి జ్ఞానం తెచ్చుకో. దేవుని యొక్క భయాన్ని నువ్వు కలిగి ఉండకపోతే, దేవుని యొక్క ప్రేమను నీవు రుచి చూసి కూడా దేవుడంటే ఏంటో తెలియకుండా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు మనం ఈ యొక్క ప్రపంచంలో మనం చూడబోతున్నాం. భయంకరమైన వైరస్ వల్ల అనేక లక్షల మంది చనిపోతున్నారు, అనేక కోట్ల మంది ఈ యొక్క వైరస్ బారిన పడి ఆ యొక్క బాధను అనుభవిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరెందుకు మనుషుల యొక్క కాలకృత్యాల మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద మీరు ఎందుకు ఆధారపడటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఏ ఈ ప్రపంచ దేశాలు మొత్తం దేవుని ఎదుట మోకరిల్లే సమయం వచ్చిందండి. కానీ వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారే తప్ప దేవుని వైపు తిరిగేటట్లు లేరండి. దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన దేశాలు ఉన్నాయి, అయినప్పటికీ వారు దేవుడు అంటే ఏంటో తెలియని రీతిలోకి వారు మారిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు ప్రపంచం మీదకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ దేవుడు అంటే ఏంటో తెలియని వారి సంగతి పక్కన పెడితే, దేవుడు అంటే ఏంటో ఎరిగి దేవుని యొక్క కార్యాలు రుచి చూసిన క్రైస్తవులు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేయటం వల్లే, దేవుడి యొక్క కార్యాలను అలక్ష్య పెట్టడం వల్లే ఇలాంటి భయానక పరిస్థితులు ఈ ప్రపంచం మీద వెల్లువెత్తుతున్నాయి. ఓ క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచించు. నీవు ప్రార్థన చేయాలి. ఈ యొక్క దేశం కొరకు, ఈ యొక్క ప్రపంచం కొరకు నీవు ప్రార్థన చేసే బాధ్యత నీకు దేవుడు పెట్టాడండి. ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతున్నాయి, ప్రాణ భయంతో ఎంతగానో వణికిపోతున్నాడు. ఎవడైనా, ప్రపంచంలో పుట్టిన ఏ నరుడైనా మరణాన్ని తప్పించుకోనగలడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మరణాన్ని దాటకుండా ఏ వ్యక్తి ఉండలేడు. మరణాన్ని ఆపు చేయగల శక్తి ప్రపంచంలో ఉన్న ఏ నరుడికి లేదు. అయినప్పటికీ నీవు ఎలా మరణిస్తున్నావు అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కసారి గ్రహించండి, క్రైస్తవులమైన మనమైన దేవుని ఎదుట మనమైన పరిశుద్ధంగా జీవించి మన యొక్క దేశం కొరకు, ప్రపంచం కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన విని కూడా మన దేశాన్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఒకసారి దేవుని వైపు తిరగండి. దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, దేవుని ప్రేమను చూడండి. దేవుడు నీ కోసం చనిపోయాడు. నువ్వు ఇలాంటి అర్ధాంతరంగా నీవు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు ఎలా చనిపోయినప్పటికీ నీకు నిత్య పరలోకం ఇవ్వటానికి, నిత్య సియోనులో నీకు నివాసం ఉండటానికి ఆయన ఎంతగానో గాయపరచబడ్డాడు. నీవు దేవుణ్ణి ఎరిగి కూడా పాపాన్ని విడిచిపెట్టకోకుండా చనిపోతే నిత్య నరకాగ్నికి వారసుడు అవుతావు. ఒక్కసారి జ్ఞానం తెచ్చుకో. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నిన్ను బట్టి, నన్ను బట్టి, నా పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నా ప్రార్థన నీ ప్రార్థన హీనతను బట్టి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు ఆ యొక్క పరిస్థితిని నువ్వు నేను గ్రహించి మన దేశం కొరకు, మన ప్రపంచం కొరకు ప్రార్థించినట్లయితే ప్రపంచ దేశాలు దేవుని యందు విశ్వాసం నుంచి ఆ రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోవటానికి దగ్గరకు వచ్చినప్పుడు, యోనా వచ్చే పట్టణం వారందరినీ దేవుని నామన గద్దించినప్పుడు, ఇదిగో భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది, మీరందరూ సిద్ధపడండి, నినివే పట్టణం వారందరినీ హెచ్చరించినప్పుడు, రాజు మొదలుకొని చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ప్రతి ఒక్కరూ వారందరూ గోనె పట్ట కట్టుకొని జంతువులేమి పశువులేమి ఏదైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క ఉగ్రత ఆ దేశం మీద నుంచి దేవుడు తప్పించి
జీవించిన వాడుగా కనబడుతున్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఇలాంటి పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలంటే నీవు నేను ఉపవాసం ఉండి కన్నీరు కార్చినట్లయితే దేవుడు మన దేశాన్ని ప్రపంచ దేశాల్ని దేవుడు క్షమించి ఈ యొక్క ఉగ్రత నుంచి ఈ యొక్క వైరస్ ప్రభావం నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.